ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లవర్స్ బ్యూటీ టాపిక్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక కొత్త రెమెడీ తో మీ ముందుకు వచ్చేసాను అసలు రెమెడీ వచ్చేసి ఏంటి అంటే వింటర్ కదండి వింటర్ లో స్కిన్ అనేది చాలా టాన్ అయిపోతా ఉంటుంది కదా సో ఆ టాన్ కి ఒక కొత్త రెమెడీ అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ రెమెడీ ఎలా రెడీ చేసుకోవాలి ఎలా యూస్ చేయాలి అనేది మీకు తెలియాలంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేసి అలానే నోటిఫికేషన్ ఆన్ చేశారంటే నేను ముందు ముందు అప్లోడ్ చేసే సూపర్ వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేద్దామా లెట్స్ స్టార్ట్ ఇట్ ఓకే ఫ్రెండ్స్ ఈ రెమెడీని మనం రెడీ చేసుకోవడానికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి సో చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వచ్చేసి మనం కొద్దిగా ఉప్మా రవ్వ ఉంటుంది కదండి సో అది తీసుకోండి కొద్దిగా ఉప్మా రవ్వ నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ షుగర్ అండి బ్రౌన్ షుగర్ ఉంటుంది కదా సో దాన్ని కొద్దిగా క్రష్ చేసి తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా రైస్ పౌడర్ కూడా తీసుకోండి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ సో కొద్దిగా రైస్ పౌడర్ తీసుకోండి లాస్ట్ లో వచ్చేసి కొద్దిగా హనీ యాడ్ చేసుకోండి హనీ యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసేసుకుంటే కొద్దిగా మనకు డ్రైగా ఉంటుంది సో దానికోసమని మనం కొద్దిగా రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేశాక మిక్స్ చేస్తే మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి స్క్రబ్ లాగా సో మనకు టాన్ రిమూవింగ్ స్క్రబ్ అనేది ఇలా రెడీ అయిపోతుంది సో ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం ఓకే చూడండి ఇదైతే ఇప్పుడు నా హ్యాండ్ పైన మీకు రిజల్ట్ చూపిస్తాను చూడండి నాకైతే ఇలా వాచ్ పెట్టుకోవడం వల్ల స్కిన్ అనేది టూ కలర్స్ లాగా ప్యాచ్ లాగా అయిపోయింది అన్నమాట సో చూడండి నేను చూపిస్తాను చూడండి నా స్కిన్ మీకు కెమెరాలో కరెక్ట్ గా తెలియకపోవచ్చు కానీ టూ షేడ్స్ అయితే ఉంది ప్యాచెస్ లాగా అనిపిస్తుంది సో మీరు ఖచ్చితంగా ట్రై చేస్తే మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది సో నేను ట్రై చేస్తాను చూడండి మనం ఇందాక రెడీ చేసుకున్న స్క్రబ్ ని ఇలా తీసుకొని మనం మసాజ్ అయితే చేసుకోవాలి ఏం లేదండి నార్మల్ గా ఇలా స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి మనకు టాన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇలా మసాజ్ చేసుకోవాలి ఒక 5 to 10 minutes సరిపోతుందండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలా మనం సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు అండ్ యూస్ కూడా చాలా సింపుల్ గా చేయొచ్చు అన్నమాట సో ఇలా మసాజ్ అయితే చేసుకోవాలి 5 to 10 minutes ఇది మన స్కిన్ టాన్ ని తగ్గించడానికి స్కిన్ ని షైనీ చేయడానికి డ్రైనెస్ తగ్గించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో మీరు ఒక 2 times ట్రై చేశారంటే ఖచ్చితంగా మీకు ట్యాన్ పూర్తిగా రిమూవ్ అవుతుంది 1 time కే మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది మరి ఎక్కువకున్న వాళ్ళు 2 times ట్రై చేసి చూడండి ఒక వీక్లీ 2 times ట్రై చేయండి చాలా ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది సో నేనైతే ఇలా 10 minutes మసాజ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని నేను వాష్ చేసుకొని చూపిస్తాను సో చూడండి నేను వాష్ చేసుకొని వచ్చాను మీకు ఎఫెక్ట్ అయితే తెలుస్తుంది కదా స్కిన్ ఎలా షైన్ అవుతుంది అనేది ఫెయిర్నెస్ అయితే కనిపిస్తుంది కదా సో ప్యాచ్ అయితే మీకు కెమెరాలో కరెక్ట్గా కనిపించకపోవచ్చు కానీ ఖచ్చితంగా ప్యాచ్ ఉంది సో నేను దానికోసమనే ఈ రెమెడీ అనేది ట్రై చేశాను సూపర్గా వర్క్ అవుతుంది సో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది వీక్లీ 2 times ట్రై చేయండి మీకు మరీ ఎక్కువగా ఉంది అని అంటే ఆల్టర్నేట్ డేస్ కూడా మీరు ట్రై చేయొచ్చు సో ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా స్కిన్ పైనే మీకు రిజల్ట్ అనేది ఎలా చూపించానో సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై